అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు. దినమందు మరి నేను నా పేరు సిహెచ్ జాను, ఊరు గ్రామము పరిచర్య సూరంపేటలో చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపుల ద్వారాగా ఈ దినమందు దేవుని వాక్యము సువార్తగా ప్రకటించాలని మీ అందరు మనవి చేస్తున్నారు. వీళ్ళరా, ఈ దినమందు మానవుడు భూమి మీద జీవిస్తున్నాడు కానీ దేని నిమిత్తం జీవిస్తున్నాడు అన్నది మానవునికి తెలియని పరిస్థితిలో జీవిస్తూ ఉన్నారు. బైబిల్ ఇలా చెప్తా ఉన్నది, గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా. యోబు గ్రంథములు 14:7 వృక్షము నరకబడిన ఎడల తిరిగి సిగుచ్చునని దానికి లేత మొక్కలు వేగినని నమ్మకం కలదు అని బైబిల్ చెప్తా ఉన్నది. ప్రియులరా, ఒక వృక్షానికి మాత్రము నరికేసిన మరలా నేను బ్రతుకుతాను కొమ్మలు వేస్తాను అని దానికి ఆశ కలిగి ఉన్నది. కానీ ఇప్పుడు మానవుడికి చచ్చిపోయిన తర్వాత మరలా నేను బ్రతుకుతానా లేదని ఆశ మాత్రం లేదు. ఆశ కలిగిన ప్రతి జీవి ఆశ అంటే ఆత్మకు రక్షణ కలగాలి అని ఆశపడితే బైబిల్ ఇంకో మాట సెలవిస్తుంది. అదే 14:14 దాని వేరు భూమిలో పాతుకైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను బ్రతకాలని ఆశపడుతుంది. వీళ్ళని గమనించండి, భూమిలో వృక్షము నరకబడిన తర్వాత భూమిలో ఉన్న మొజ్జు ఎండకి ఎండి వానకి తడిసి అది చీకిపోయి కుళ్ళిపోయిన తర్వాత బ్రతుకుతాను అని ఆశపడుతుంది. ఎందుకు అలాగే ఆశపడుతుంది? ఒక వృక్షము యొక్క మొజ్జు ఎండిపోయిన తర్వాత బ్రతకాలని ఆశపడుతున్న దానికైతుంది. కానీ మానవుడికి నేను మరణిస్తే మరలా నా ఆత్మను బ్రతకాలి, నా ఆత్మ మరలా స్వేచ్ఛైన జీవితంలో వెళ్ళాలి అని ఈ దినమందు మానవుడు దాన్ని గమనించుకుంటా లోకంలోని తిరుగుతూ ఉన్నారు. ఇంకో మాట అదే మాట చెప్తాను, యోబు గ్రంథము 14:9 నీటి వసర శాత అది సిగుచ్చును, లేత మొక్కలు వేయును అని అది కొమ్మలు వేయును అని అంటుంది. నీటి వాస శాత అంటే ఆకాశములు వర్షం కొరకు ఎదురు చూస్తుంది. ఆకాశము ఎప్పుడు వర్షం కురుస్తుందా నా మీద పడుతుందా, ఆ వర్షము యొక్క ఆకర్షణీయం చేసా నేను మరలా సిగిచ్చి విస్తరిస్తాను అని ఆశపడుతుంది. ఈ దినమందు మానవుడు ఆ యొక్క ఆలోచనలో ఉన్నాడా? ఈ దినమందు నేను మరణించిన మరలా నేను పరలోకంలో ఈ లోకం విడిచిపెట్టి మరలా నా జీవితం ఉంది నేను జీవిస్తాను అనే ఆశ ఉన్నదా మానవుడికి? ఒక్కసారి గమనించాలని మనవి చేస్తున్నాను. ప్రేక్షకులకు అందరికి కూడా ప్రియులరా, మానవుని యొక్క జీవితం మరలా బ్రతుకుతుంది, మానవుడిలో ఉన్న ఆత్మ మరలా బ్రతకాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. మనం వాక్యాన్ని కరెక్ట్ గా బైబిల్ చూద్దాం. మానవుడి యొక్క జీవితం అంతా కూడా మానవులు బైబిల్లోనే రాయబడి ఉన్నది. అబద్ధకు ఒక మాట చెప్తున్నాడు దేవుడు మన ప్రజల విషయంలో. అబద్ధకు 2:13 జన్మల వ్యర్థమైన దాని కొరకు కట్టుబడుతున్నారు క్షీణించుతున్నారని సెలవిస్తూ ఉంది. వ్యర్థమైన దాని కొరకే మానవుడు ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాడు, వ్యర్థమైన దాని కొరకే పాటు పడుతూ ఉన్నాడు. కానీ ఆత్మకి కావలసింది మరి వారు ఏదా అనేది తెలుసుకోవట్లేదు. ఇలా గమనించండి, క్షీణించిపోయిన ఆహారం కొరకు మీరు కష్టపడుతున్నారు, క్షీణించమైన వాటి కొరకే కష్టపడుతున్నారు. కానీ మీ అంతరంగంలో ఉన్న ఆత్మకు జీవం కలిగించే దానికి మాత్రము కష్టపడలేదు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట 6:27 ఒక మాట చెప్తా ఉన్నారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడడి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ లోకంలో క్షయమైపోతున్న వాటి కొరకు కష్టపడుతున్నారు, మరి నిత్య జీవము కలుగు చేసిన ఆ అక్షయ ఆహారం కొరకు కష్టపడలేదు. అంటే ఈ శరీరం కొరకే కష్టపడుతున్నారు కానీ శరీరంలో ఉన్న ఆత్మ కొరకు మాత్రం ఎవరు కష్టపడలేదు. ఎందుకు చేసినా ఆత్మ మరలా రక్షింపబడుతుంది అని వారు గ్రహించట్లేదు. శరీరం కోసమే ఎంతైనా ధనము ఆస్తి అంతస్తులు ఈ లోకములు సంపాదించాలని కష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా, నీలో ఉన్న ఆత్మ రక్షణ పొందాలి, అది దేవుని యొక్క ఆశ. రోమపత్రిక 2:7 చెప్తా ఉన్నమాట ఏంటంటే, సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుక వారికి నిత్య జీవమునిచ్చునని సెలవిస్తా ఉంది. నిత్య జీవము కలుగు చేసిన దానికే మీ అంతరంగంలో ఉన్న ఆత్మకు నిత్య జీవము కావాలి. మీ శరీరానికి లోకానుసరములో అనేకమైన క్రియలు చేస్తున్నావు కానీ దేవుని క్రియలు చేయు. దేవుని యందు
ప్రేమ భయము భక్తి కలిగి ప్రార్థించు ఆరాధించు వాక్యం చదువు, అప్పుడు దేవుడిని ఆశీర్వదించి దీవించి ఆ నిత్య జీవానికి తీసుకుపోతారు. ఎందుకంటే నిత్య జీవం అనేది నీకు ఎలా దొరుకుతుంది, ఎలాగొస్తుంది అనేది నీకు తెలుస్తుంది. ఎందుకంటే బైబిల్ చదవాలి. కబక్కు 2:13 మరలా మాట మనం గమనించుకోవాలి. జన్మలు వ్యర్థమైన దాని కొరకే కష్టపడుతున్నారని చెప్తున్నారు. వ్యర్థమైన వరకు ఈ లోకంలో కష్టపడకు. నీ అంతరంగంలో ఉన్న ఆత్మకి ఏది అవసరమో దానికోసం కూడా నువ్వు కష్టపడాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, మరి బైబిల్లో మనం చూసుకుంటే ప్రసంగి భక్తుడైన మరి ప్రసంగి చెప్తా ఉన్నాడు 1:2-3 వ్యర్థము వ్యర్థము సమస్తమును సూర్యుని కింద నరులు కష్టపడుచున్న పాటు అంతటి వలన వానికి కలుగు చేస్తున్న లాభమేమి. అంత వ్యర్థం అంటే సూర్యుని కింద ఉన్నదంతా కూడా, మరి సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థమైతే నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఒకడు సర్వరాజ్యములు సంపాదించి వాడు మరణిస్తే వాడు కేటు ప్రతిఫలము అని బైబిల్ చెప్తా ఉన్నది. వ్యర్థమైన కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. గమనించండి, ఈ లోకములో దేని ప్రయోజనం కొరకు కష్టపడుతున్నావు? నీ అంతరంగంలో ఆత్మ బ్రతకాలని కష్టపడుతున్నావా? లేకపోతే ఈ భూలోకంలో ఉన్న సమస్తమును సంపాదించి మరణించిన తర్వాత ఎవరు చూస్తారులే అని అనుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరులకు గమనించండి, నీవు ఎవరైనా సరే, భూలోకం మానవ రూపంలో ఉన్నది ఎవరైనా సరే, దేవుని వాక్యమును విషయంలో మీరు ఒకసారి శక్తిగల ఆ వాక్యమును నువ్వు అనుభవిస్తే నువ్వు జీవిస్తావని బైబిల్ సెలవిస్తా ఉంది. యాకోబు పత్రికలో 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టాత్మును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అని బైబిల్ చెప్తా ఉన్నది. ప్రియులరా, మానవుని యొక్క హృదయంలో ఎప్పుడు కూడా కల్మషంతో నిండి ఉంటుంది. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరం అనేది, అది ఘోరమైన వ్యాధి కలదని యిర్మీయా గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియమైన మరి దేవుని జనాంగమా గమనించండి, మనలో ఎప్పుడు కల్మషంతో నిండిపోయిన ఒక హృదయమే. ఎందుకంటే ఈ లోకంలో ఆలోచిస్తుంది, లోకంలో ఉన్నది కావాలని ఆశపడుతుంది శరీరము, కానీ అంతరంగంలో ఉన్న ఆత్మ దేవునిది. ఆ ఆత్మకి కావాల్సింది రక్షణ. ఈ రక్షణ ఎవరు ఇస్తారు? ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుంది? నీవు ఈ లోకంలో ఎక్కువగా తిరుగుతున్న శరీరం కొరకు మాత్రమే. ఆ దుష్టత్వాన్ని మాని నీ హృదయ అంతరంగంలో ఉన్న ఆత్మకు, నీకు ఆత్మనకు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించు. మంచి మనస్సు కలిగి ఉండు. దేవుడు మంచి మనసు కలిగివాడు. నిన్ను ప్రేమించుటకు వచ్చిన దేవుడు, ఆయన నీ కొరకు రక్షించడానికి వచ్చిన దేవుడు, ఆయన రక్షకుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరి గమనించండి, సహోదరులను గమనించండి, నీ అంతరంగంలో ఉన్న ఆత్మ కొరకు ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? పడుకున్నప్పుడు లేదు, ఏ సమయమైనా ఆలోచించావా? నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? ఎందుకు నిమిత్తం నీ భూలోకానికి వచ్చావు? మరణిస్తే ఎక్కడికి వెళ్తావనేది ఒక్కసారి నువ్వు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఇంకో మాట బైబిల్లో మనం చూసుకుంటే యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రాణ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఈ శరీరానికి మరల ఆత్మకు రక్షణ ఉన్నది. ఆత్మ రక్షించుటకు, ఆత్మ మరల జన్మించుట కొరకు దేవుడు సత్యవాక్యం ద్వారాగా మన సంకల్పన కలుగు చేశాడు. దాని ద్వారాగా మనం బ్రతుకుతాం, వాక్యం వల్ల మరల బ్రతుకుతాం. ప్రియులారా, వాక్యం అనే పాలు మనం తాగి మనం బ్రతకాలని దేవుడు సెలవిస్తుంది. వాక్యం అనగా దేవుడు, ఆది అందు వాక్యం ఉన్నాడు, వాక్యము దేవుని అర్థునుడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని సెలవిస్తున్నాడు. ఆ వాక్యము కృప సత్య సంపూర్ణై మన మధ్యలో నిలిపించి ఉన్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్న యోహాన్ సువార్తలో. ప్రియమైన దేవుని జనాంగమా గమనించు, నువ్వు ప్రయాసపడుతున్నది దేనికి? ప్రేరణ కొరక, ఆత్మ కొరక. ఈ లోకంలో నువ్వే సంపాదించినా అది నీకు పరలోకం ఇవ్వదు. ఈ లోకంలో వజ్ర వైరం అనుభవించినారు కానీ, హోదా కానీ, లేకపోతే ఈ లోకంలో ఏది సంపాదించినా పరలోకం ఇవ్వదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును మాత్రం నువ్వు సంపాదించుకుంటే పరలోకములకు వెళ్ళగలుగుతావు. నీ అంతరంగంలో ఉన్న ఆత్మ రక్షణ కలుగుతుంది. నీ అంతరంగంలో ఉన్న ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశిస్తుందని గమనించమని మనవి చేస్తున్నాను. నీ హృదయములకు దేవుని నివాసం చేయడానికి నీ యొక్క హృదయములను తలంపులు, మీ యొక్క హృదయంలో అన్ని దయచేయమని ప్రార్థన, మరి దయచేయమని ఆలోచన చేయమని మనం మనవి చేస్తున్నారు.
కొలాసీలకి రాసిన పత్రికలో 3:15 ఒక మాట చదివేస్తా ఉంది, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయండి. ఇందుకొరకే మీరు యొక్క శరీరముగా పిలువబడతారని రాయబడి ఉన్నది. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు సమాధానం నీలో ఉండాలి. యేసుక్రీస్తు సమాధానం అనగా ఆయన యెషయా గ్రంథంలో ఒక మాట సెలవిస్తాడు, ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడని సెలవిస్తా ఉంది. ఆయన అధిపతి, ఎందుకంటే ఆ సమాధానం నీలోని వస్తే నువ్వు జీవిస్తావు, దేవుని వాక్యం వింటే నువ్వు బ్రతుకుతావు, దేవుని వాక్యం నీలో ఉంటే ఆ సమాధానం నీలో ఉంటే నిత్యజీవం కలుగుతుంది. అందుకే ఒక్క శరీరంగా నువ్వు పిలువబడుతున్నావు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, అదే 3:16 కొలసీలో మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేసి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి అని బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడున్న లోక ప్రకారముగా లోక రీతిలో లోకాచారంలో జీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మానవ జీవితంలో ఇప్పుడు చూసుకుంటే లోకం అనే సినిమాలు చిత్రాలు లోకములో ఉన్న అనేకమైన భయంకరమైన వాటితో నిండిపోయినట్లు హృదయంలో నుండి ఈ యొక్క హృదయంలో ఉన్న కల్మషముతో నిండిపోతున్న జీవితములు చూడగలుగుతున్నాం. మనము దాని నుంచి తొలగించుకోవాలంటే యేసు క్రీస్తు యొక్క జ్ఞానముతో క్రీస్తు వాక్యంతో మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, దేవుని బిడ్డలారా, మరి గమనించండి, మీలో ఏది నివాసం చేస్తుంది? పాపమా, పరిశుద్ధమా, కలిగించిన దేవుని వాక్యమా? వాక్యం అనగా యేసు క్రీస్తు ప్రభువారే. ఇలా గమనించండి, వాక్యం అనగా ఆది అందు వాక్యము నుండి వాక్యము దేవుని అర్థమును ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని సెలవిస్తుంది. అందరూ నీవి లోక ఆశల్లో కూరుకున్న పాపము నివాసం చేయిస్తావా? దేవుడు నీ హృదయంలోని నివాసం చేయిస్తావా? నీ హృదయం దేవునికి ఆలయం ఉందో ఆలయమై ఉన్నదని సెలవిస్తుంది. నీ హృదయం దేవునికి మందిరమై ఉన్నది సెలవిస్తుంది. కొరింథీయుల రాష్ట్ర పత్రిక 3:16-17 గమనించండి ప్రియులారా, నీ హృదయం దేవునికి ఇవ్వు. మరి పేతురు 1:22-23 వచ్చింది అంటారు, మీరు చెయ్యి బీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యము మూలకముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని సెలవిస్తా ఉంది. ప్రియులారా, తల్లిదండ్రుల నుండి పుట్టినప్పటికీ కూడా అంతరంగంలో ఆత్మ ఏ విధంగా నేను జన్మిస్తా ఉందంటే యేసు క్రీస్తు సజీవం కలిగిన ఈ యొక్క జీవం కలిగిన దేవుని మూలకముగా అక్షయుడు అనగా వాక్యము అని అర్థం. ఈ వాక్యము ద్వారానే మనం పుట్టిన వారముగా, ఎందుకంటే బాప్టిస్ట్ను గుచ్చుకొని దేవుని నామాన్ని మనం రక్షణ పొందిన వారముగా కనబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి నీ కొరకే తన రక్తము శిలువలో సూచించి తన ప్రాణమును త్యాగము చేసి అమూల్యమైన రక్తం ద్వారాగా నిన్ను కొన్నారు. ప్రియుల గమనించండి, యేసుక్రీస్తు ఆ అమూల్యమైన రక్తం ద్వారా నువ్వు కొనబడ్డావు. అందుకే ఆయన నువ్వు ఒక శరీరముగా కొనబడ్డాడు. ఆయన ఆత్మ నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనకి ఒక మందిరముగా, ఆయనకి నువ్వు ఒక గృహముగా, ఒక ఇల్లుగా నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ప్రియుల గమనించండి, అందుకే ఈ వాక్యం నీలో నివాసం చేయాలి. అందుకే ఈ వాక్యం నీతో నిత్యము నివాసం చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. యాకోబు పత్రిక 1:21 అంటారు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాను అని సెలవిస్తున్నాడు. నీలోని కల్మషం ఉండకూడదు. అహంకారము, ద్వేషము, కలము, కక్షలు, భేదము, అసూయ, అల్లరి, ఆ సినిమాలు, ఆటల పాటలు, ఈ లోకములను మత్తులు, ఇవన్నీ నీ హృదయంలోని ఏది ఉండకూడదు. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధములోనే ఉంచుతాడుగా ఉంటాడు, కానీ అపమిత్రమైన దగ్గర నిలవడు. వీళ్ళారా గమనించండి, మనము దేవునికి మందిరమై ఉన్నామని మర్చిపోకండి. ఎంత విలువైన విలువ గలవాడవో అని నువ్వు గమనిస్తే సృష్టికర్త దేవుడు నీలో నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. 1 తిమోతికి రాసిన పత్రికలో 1:17 సకల యుగములలో రాజయ్యండి అక్షయుడను అదృశ్యుడకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునగాక ఆమెన్ అని రాయబడుతుంది. ప్రియులారా, అలా జరుగునుగాక అని అర్థం. ఎందుకంటే ఈ అద్వితీయుడైన దేవుడు నీలోనికి వస్తే నీవు, మరి ఆ అక్షయుడైన దేవుడు నీలో ఉంటే, ఆ మహిమ గల దేవుడు నీలో ఉంటే నువ్వు మహిమా పురుషుడిగా లేపబడతావు, మహిమా పురుషురాలుగా లేపబడతావు. ఎందుకంటే మహిమ నీలోనికి రావాల, అది దేవుని యొక్క ఆశ. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందుకోలేకపోతున్నారని మరి దేవుడు యేసు క్రీస్తు ప్రభువు చెప్తారు. ఆ మహిమ నీలో ఉండాలా? ఆ మహిమ నీలో ఉండాలంటే నీలో ఉన్న ఆ యొక్క పాపాన్ని పరిపూర్ణంగా తొలగించుకోవాలా? ఆ మహిమ నీలో ఏలుబడి చేయనివ్వాలా? ప్రియులారా గమనించండి, నువ్వు
పరిశుద్ధత ఉండాలని, మహిమతో పరలోకానికి రావాలని, మహిమ పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దీని ముందు, నీతో నాతో భూమిలో ఉన్న సర్వ ప్రజలతో మాట్లాడుతున్నాడు. మరి అక్షయుడు నీలో ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 15:53 మాట సెలవిస్తూ ఉంది, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. ఈ శరీరము మరణించిన తర్వాత ఈ శరీరాన్ని ఎవరైనా 2-3 రోజులు ఒక ఇంట్లో ఉంచగలుగుతామా? ఉంచము. ఎందుకు తెలుసా? ఈ శరీరం కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన తర్వాత మనము తీసుకెళ్లి మన యొక్క మరి భూమిలో పాతి పెట్టి వచ్చేస్తాం. కానీ అటువంటి కుళ్ళిపోయిన శరీరాన్ని మీ శరీరంలో దేవుడు అక్షయుడుగా ధరించుకునవలసి ఉన్నదని సెలవిస్తున్నారు. అక్షయుడు ఆత్మ మనలో ఉన్నది. ఆ ఆత్మకి కావలసింది వాక్యము. ఈ వాక్యము నేను ఉంటే రేపు మరణించిన తర్వాత శరీరము అక్కడ పాతిపెట్టి వచ్చిన నీ నీ యొక్క తల్లిదండ్రులు కానీ, నీ కన్నవారు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధుమిత్రులు కానీ ఎవరు పాతిపెట్టిన దగ్గర నీకు కోసం నిలవబడరు. ఉండదు అక్కడ ఒక క్షణము కూడా, అందరూ వచ్చేస్తారు. కానీ దేవుడు అంటాడు, నిన్ను విడవను, విడబాయనని సెలవిస్తున్నాడు. నువ్వు చచ్చిపోయిన నీ అంతరంగంలో నా ఆత్మ నీ ఆత్మకి రక్షణ కలుగు చేయడానికి నిత్యము ప్రభు ఆత్మ నీతో తోడుగా ఉంటుంది. ఆ అక్షయతమైన వాక్యం నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఆ యొక్క శరీరం నిన్ను విడవను, విడబాయనని సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైన బిడ్డలారా గమనించండి, నువ్వు మరణించినా నీకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని రాకట్లో నిన్ను లేపడానికి మరి ఆయన నిన్ను కాచుకుంటూ ఉంటాడని సెలవిస్తా ఉంది. సాంశవర్తులని 6:27 అందుకే అంటున్నాడు, నిత్య జీవము కలుగు చేయ ఆహారము కొరకే కష్టపడు అని సెలవిస్తుంది. నిత్య జీవము కలుగు చేసేది వాక్యము. వాక్యం అనగా యేసుప్రభువారు. ఆ ప్రభు నిన్ను రక్షణగా నువ్వు అంగీకరిస్తే నిన్ను నిత్యము నీ సన్నిధానంలో నిత్యము నీకు తోడుగా ఉంటారు. ప్రేమైన బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించుకు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన అమూల్యమైన రక్తం ద్వారాగా నువ్వు కొనబడ్డావని మర్చిపోకు. ప్రియులారా గమనించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:53 కూడా ఒక మాట సెలవిస్తారు, ఈ మాచ్యమైన ఈ శరీరము అమరత్వమును ధరించుకునవలసి ఉన్నది. అమరత్వాన్ని ధరించాలి. ఈ సీకుపోయి చిరిగిపోయిన ఈ శరీరానికి, కుళ్ళిపోయిన ఈ దేహానికి అమరత్వాన్ని ధరించాలని ఆశపడుతూ ఉన్నారు. ఆ మనసు నీకు ఉంది అమరత్వం ధరించాలని? ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు పరిగెడుతున్నావు. నీ శరీరానికి ఏదో తినుమో తాగుమని, సుఖించమని, ధనము ఐశ్వర్యం సంపాదించడం పరిగెడుతున్నావు. కానీ ఆత్మకి అమరత్వాన్ని ధరించవలసిన వాక్యాన్ని నేను ధరిస్తాను అని దానికోసం నువ్వు కష్టపడుతున్నావా? దీని ముందు ఆ బైబిల్ చదువుతున్నావా? ఆ బైబిల్ వినగలుగుతున్నావా? ఆ వాక్యం వినగలుగుతున్నావా? వినండాలండి, దాన్ని వినాలండి, దాన్ని విని గ్రహించాలండి. ఎందుకంటే దినమందు నీ అంతరంగంలో ఉన్న ఆత్మ బ్రతుకుతాది, అమరత్వం ధరిస్తాది, అది నిత్యరాజ్యానికి నడిపిస్తుందండి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 15:54 ఇంకా ఇలా చెప్తుందండి, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మాచ్యమనేది అమరత్వమును ధరించుకునవలసినప్పుడు, విజయమందు మరణము మ్రింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును అని సెలవిస్తుంది. ప్రియులారా, మరణము నీకు రాకుండా మరణాన్ని మ్రింగివేసినదే వాక్యము. అది నెరవేర్పు కలుగు చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. అక్షయితుడైన ధరించుకోవాలి, ఈ అక్షయమైన ఆహారములను ధరించుకోవాలా? దినదినమును శరీరానికి నువ్వు ఏదైతే ఆశపడి మరి నువ్వు ఈ భూలోకంలో ఉన్న ఆహారాలను తింటున్నావో, నీ అంతరంగంలో ఆత్మకు కూడా దినదినము ప్రతి క్షణము కూడా అక్షయుడైన వాక్యమును ధరించుకోవాల, చదవాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, దేవునికి స్తుతించాలి అని సెలవిస్తా ఉంది. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో మనం శాశ్వతమైనది కాదు. నిశ్చలమైన రాజ్యము పరలోకంలో మనకు ఉన్నదని మర్చిపోకండి. ఈ ఆత్మ మరలా బ్రతుకుతుంది. ఆత్మకి కావలసింది జీవం అండి. ఈ జీవాన్ని మనము దేవుని వద్ద ఉన్నది. ఎందుకంటే నన్ను కనుగొన్న వారు జీవమును కనుగొనునని సామెతల గ్రంథంలో సెలవిస్తూ ఉంది. 8:35 రాయబడదన్నమాట. నువ్వు దేవుని బైబిల్ చదివితే జీవం ఎక్కడ దొరుకుతుందో నువ్వు తెలుసుకోగలుగుతావు. జీవము కొరకు ఈ రోజుల్లో శాస్త్రజ్ఞులు ఎన్నో మరి ఎన్నో రకాలుగా మరి చూస్తున్నారు. కానీ జీవం ఎలా దొరుకుతున్నారు? జీవం అనగా ఎలా దొరుకుతుంది? నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును సెలవిస్తున్న దేవుడు. ఆ జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టి నువ్వు లోకములో వెతికితే ఎక్కడ దొరుకుతాడు? గమనించండి,
మరి కొరింథీయులకి రాసిన పత్రిక 15:43 అంటాడు, గణహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడును, నీ శరీరం ఎలాగంటే గణహీనం కుళ్ళిపోయిన శవం అయ్యో మన ఇంట్లో ఉండకూడదని పారేస్తావు. ఒక దినమంది అదే శవంలోనున్న ఈ అక్షయత మహిమ శరీరముగా, ఆ అక్షయం అంటే వాక్యం ద్వారాగా మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా వెత్తుబడి బలమైనదిగా లేపబడును అని రాయబడ్డదండి. మీరు గమనించండి, ఈ బలహీనమైన ఈ ఘటనలో దేవుని యొక్క మహిమను ఉంచిన తర్వాత బలమైనదానిగా లేపబడుతుందని సెలవిస్తా ఉంది. మీరు అదే మన గురించి మీకు 15:51-52 వచనాలు మనం చూసుకుంటే, ఇదిగో నీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనం అందరమును నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడుగూరం రోగులు అప్పుడు మృతులు అక్షీయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము. రీలర్ గమనించండి, నీ జీవితాన్ని మార్చుకొని మరి ఎన్నో మార్లు మరి ప్రకటన స్వార్థలు ప్రకటిస్తూ ఉన్నారు. మార్పు చెందు, నీ జీవితాన్ని మార్పు చెందు అంటే మార్పు చెందలేని వారిగా కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, అక్షయులుగా మనము ధరించుకోవాల్సి ఉంది, అక్షయులుగా లేపబడతాం, మనము మార్పు పొందవలసి ఉన్నది. నీ జీవితం మరలా మార్పు చెందాలండి, మార్పు పొందుకోవాలి. అందుకే యోహాన్ సువార్త 6:27 ప్రతిసారి ఆ మాట మీకు చెప్తా ఉన్నారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కాదు, నిత్యజీవము కలుగుజేయు అక్షయ ఆహారం కొరకు కష్టపడమని సెలవిస్తోంది. వీళ్ళ భూమిలో ఉన్న మరి ఇప్పుడు జరుగుతున్నది రెండోదిగా మూడోదిగా చెప్తూ ఉన్నది. ఒకటి, ఇది వృక్షము నరకబడిన తర్వాత అనేది చెప్పాను. రెండోదిగా, ఎందుకంటే క్షయమైన ఆహారం కొరకు కాదు కానీ అక్షయమైన ఆహారం కొరకు అని సెలవిచ్చి ఉన్నారు. మూడోదిగా తెగుళ్ళు, మానవుడికి భూమి మీద ఇప్పుడు ఎందుకు తెగుళ్ళు వస్తున్నాయి ఒకసారి మనం గమనించాలని మనం చేస్తూ ఉన్నారు. వీళ్ళ సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా ముందుకు తిరిగిలాడుచున్నారు, కనుక ఈ పట్టణమును గురించి నేను చెప్పిన కీడంతయు దాని మీదకి దానిలో సంబంధించిన పట్టణముల మీదకి రప్పించదని సెలవిస్తుంది. 20:19-15 వీళ్ళరా, ఈ దినాలలో మనకి చూడండి ఈ పట్టణముల కీడు వచ్చి ఉన్నది. అది చైనాలో కీడు వచ్చింది, అదే తెగులు, అదే వైరస్, అదే భయంకరమైన తెగులు అండి. కొన్ని సైనికులకు అధిపతి యెహోవా ఇలాంటి సెలవిస్తుండ మరొక మాటలో 20:25-32 జనము నుండి జనమునకు కీడి వ్యాపించుచున్నది, భూతి గంటల నుండి గొప్ప తుఫాను బయలువెళ్ళుచున్నది, ఒక మనిషి నుంచి ఒక మనిషికి అంటుండేది. ఎందుకంటే ఈ తెగులు భయంకరమైనదండి. గమనించండి, ప్రపంచ వ్యాప్తముగా ఈ కరోనా వ్యాపించి ప్రజలు ఎక్కడికెక్కడ మరణించి కుప్పలు కుప్పలుగా పడుతున్నారు. వారు ఎవరైనా ముట్టుకోగలుగుతున్నారా? ఎవరు ముట్టుకోరు? ఈనాడు ఆనాడు బైబిల్లో రాయబడిందే ఈనాడు జరుగుతూ ఉంది. 20:25-33 చూడండి, ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దశ నుండి ఆ దశ వరకు కనబడదురు, ఎవరను వారిని గుర్చి అంగలాపరు, వారిని సమకూర్చరు, ప్రతి పట్నమును ప్రంతంలో వారిని శవములు నేల మీద పడును అని సెలవిస్తుంది. వీళ్ళరా, ఆ శవాలను ఏమైనా మరి ఎవరైనా దాన్ని ముడుతున్నారా? ముట్టదు. ఈ రోజులో చచ్చిపోయిన శవాలను ఎక్కడికక్కడే మరి పడి ఉన్నారు కానీ వారిని ఎవరు ముట్టుకోలేదు. ఎందుకంటే అంతది ఒక శవాన్ని ముట్టుకోవడం లేదండి. ఎందుకంటే మరి పొక్కులేర్లు వస్తున్నాయి, తీసుకెళ్లి టెంటర్లను కొప్పువలే వారికి పారివేస్తాడు. గమనించండి ప్రియులారా, మరి ప్రజలు ఇంత తెగుళ్ళకి భూమి మీద ఉన్న సర్వ భూలోకం అంతటికి వ్యాపించిన ఈ తెగుళ్ళు బట్టి మనం ఏమి చేయాలి? ఈ అంతరంగంలో ఉన్న ఆత్మకు రక్షణ కలగాలి. 4:18 అంటాడు, నీ ప్రవర్తన నీ క్రియలను వీటిని మీదకి ఇవే నీ మీదకి రప్పించను, నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేతిగానున్నది కదా, నీ హృదయమును అంటుచున్నది కదా అని సెలవిస్తూ ఉంది. పాపం వల్ల వచ్చిన జీవితం మరణము. ప్రియులారా, ఈ పాపములో ఉన్న సేనా ఒక విషయాన్ని మనం చూసుకుంటే అక్కడ భయంకరమైన దేవునికి ఇష్టము లేని జనాంగాలుగా ఈ రోజులో అనేకమైన ప్రజలు కూడా భయంకరములు ఉన్నారు. ఎందుకంటే పాపం వల్ల వచ్చిన జీవితం మరణం అంటుంది. ఈ మరణమే మరి ప్రజల్లో అంటుందండి. ఈ మరణము నిచ్చినారు కాగ్యంలో కాలిపోతుంది. పిల్లలు గమనించండి, ఆది కాలంలో దేవుడు ఒక మాట చెప్తాడు, అంటే 6:5 నరుల చెబుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడదనియు వారు దేవుడు చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు పాపం చేసిన మంచిగా చేస్తున్నాను అనుకుంటారు,
వంద మందికి సంపించిన నేను ఒక వీరుడిగా అనుకుంటారు. ఎందుకంటే ఈ భూమిలో ఇప్పుడు జరుగుతున్నది యుద్ధాలు, భూకంపాలు, కరువులు, కాటకాలు అనేకమైన వాటితో మరి జరుగుతున్న మానవుని యొక్క నష్టపరిహారం జరుగుతూ ఉంది, కానీ మానవుని రక్షణ కలుగు చెట్టు కలుగుట్లేదండి. గమనించండి, మీ చెడు గమనించండి ప్రియులారా, ఈ దినం ఈ భూమిలో జరుగుతున్న ప్రతి ఒక్క చర్యను చూస్తే దేవుడు చాలా బాధపడుతున్నారు. 20 గ్రంథాలు అందుకే మా చెప్తారు 29:17 సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగే సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదకని ఖడ్గమును క్షామమును తెగుళ్ళు పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తిన సౌక్ష్యం కానీ ఆ అంజూరుపు పండ్లను ఒకరు పారవేయినట్లు వారిని అప్పగించుచున్నానని సెలవిస్తున్నాడు. ఈ రోజుల్లో ఆ అంజూరు పండ్లు పండ్లన్నీ మధ్యలో ఉన్న కుళ్ళిపోయిన పండ్లు తీసి పారవేసేలాగా దాన్ని ఎవరు ముట్టువారు కాకుండా ఉండేలాగిన మరి చేసేది. తెగుళ్ళు వచ్చిన ప్రతి వారిని ముట్టకుండా రేవలు. గమనించండి, ఆనాడు యిర్మీయా భక్తులు చెప్పిన భక్తుడి ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఈనాడు నెరవేర్పు కలుగుచ్చే ఉన్నది. భూమి మీద తెగుళ్ళు వస్తున్నాయి, మరి బా మానవుడు ఇంకనుగుణం తెలుసుకోకపోతే ఎప్పుడు రక్షణలోకి వస్తాడు? ఆత్మకి రక్షణ ఎప్పుడు దొరుకుతుంది? శరీరానికి ఎప్పుడు ఆరోగ్యం దొరుకుతుంది? ఒక్కసారి గమనించండి ప్రియులారా, 6:19 అంటాడు ఇర్మీయా, దూలాకమా వినము, ఈ జనము నా మాటలు వినుకున్నారు, ధర్మశాస్త్రములకు విసర్జించున్నారు కనుక తమ ఆలోచనలకు ప్రతిఫలము ఈడు నేను వారి మీదకి రప్పించుచున్నారు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట క్లియర్గా మనం అర్థం చేసుకోవాలా ప్రియులారా, పాపములో వచ్చిన జీతం మరణము, అదే మరణము నిచ్చిన కార్యంలో కాదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి యొక్క క్రియలకు ప్రతిఫలము నా వర్ధన ఉన్నది, జీతం నా వర్ధన ఉన్నది సెలవిస్తున్నాడు ప్రకటన గ్రంథంలో. ప్రియులారా గమనించండి, ఆ యొక్క పాపంలో వచ్చిన జీవితం మరణం కనుక మనం పాపానికి దూరము ఉండి పరిశుద్ధమైన జీవితంలో ఉండి రక్షణ పొందడానికి మరమను స్పందడానికి మనం రెడీగా ఉంటే దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథము 20:56 అంటాడు, యెహోవా ఇలాగే సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. రక్షణ నీకు కావాలా? యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించి దినం ఉండదు. యేసు ప్రభు నీకోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో ఎవరు నా దగ్గరికి వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, రక్షణ మీకు దొరుకుతున్న సమయం ఇదే, అనుకూల సమయం ఇదే. ఈ స్వార్థ మీకు అందుతూ ఉన్నది. ఈ స్వార్థను బట్టి నువ్వు నీ అంతరంగులను ఆత్మకు రక్షణ కలుగు చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షుడిగా అంగీకరించు. రామపత్రికలో 8:1 అంటాడు, కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసు ప్రభువును అంగీకరిస్తే ఏ శిక్ష నీ మీదకి రాదు, ఏ శిక్ష నీ మీద విధింపబడదు. ఒక్కసారి గమనించాలని మనవి చేస్తూ ఉన్నారు. ఇంకా దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథములు 51:6 అంటాడు, ఆకాశం వైపు కనులెత్తి చూడు, కింది భూమిని చూడండి, అంతరిక్షమును పగవలే, ఆ అంతరార్థమగును భూమి వస్త్రము వల్లే పాతికెళ్ళిపోవును, ఉండాలని నివాసులు అటువలనే చనిపోదురు, రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు అని సెలవిస్తున్నారు. ప్రియులారా ఆకాశంలో జరుగుతున్న విన్యాసాలు, ఆకాశంలో జరుగుతున్న భయంకరమైన మరి సూర్యచంద్ర నక్షత్రాలు మనం చూస్తే రోజుకు రోజు భయం పడుతుంది, భయం వస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకి మరి భయంతో ప్రజలు మరి శాస్త్రజ్ఞులు ప్రకటన చేస్తూ ఉన్నారు. వార్తలు భయంకరంగా వస్తున్నాయి. అలాగే భూమి బద్దలైపోయి ఒక అర్థము చితికిపోయిన తర్వాత ముక్క ముక్కలుగా ఎలాగున్నదో భూమి కూడా శిథిలమైపోతుంది. భూకంపాలు, సునామీలు మరి భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. భూకంపాల వలన మరణాలు, మరి సునామీల వల్ల మరణాలు, కరుణాలు మరి తెగుల వల్ల మరణాలు, యుద్ధముల వల్ల మరణాలు, తెగుల వల్ల మరణాలు, రోగాల వల్ల మరణాలు, మరణాలు అనేక రకములుగా వస్తున్నాయి. హత్యల వల్ల మరణాలు, మానభంగాల వల్ల మరణాలు, దోపిడీల వల్ల మరణాలు, దొంగలు, దోపిడీలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, రాజ్యం మీదకి రాజ్యములు ఇలాగ వస్తూ ప్రజల నష్టమే జరుగుతుంది కానీ ప్రజల యొక్క జీవనోపాధికి పెంపుడు చేసేది లేదు, రక్షణ లేదు. మానవుడికి రక్షణ కల్పించే మార్గం ఈ భూలోకంలో ఒకే ఒక మార్గము, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమునని సెలవిస్తున్న సృష్టికర్తను మహాప్రభువైన యేసుక్రీస్తే నీకు రక్షకుడు, నీకు మార్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా మీకు కావాలంటే మీ దగ్గరలో ఉన్న మరి దగ్గరలో ఉన్న మరి సంఘాలకైనా ఏ సేవకులైనా సంప్రదించండి. మరి బైబిల్లో మరి చదవండి, బైబిల్లో ఉన్న వాక్యాలు చదవండి. యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోమని సెలవిస్తోంది. మరి రక్షణ కలగడానికి యేసుక్రీస్తు పరవారు మరి మీ కొరకు ఎదురు చూస్తున్నారు.
రక్షణ కలగడానికి యేసు క్రీస్తు అని అంతరంగానికి రక్షణ ఇచ్చేవాడు. కానీ భూలోకములు ఏ మానవుడు వల్ల నీకు రక్షణ లేదు, ఏ నామందు నీకు రక్షణ లేదు. ఏసే రక్షకుడు నీ సర్విస్తున్న ఈ సమయం అందు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, పరలోకానికి వారసుడిగా వారసుడిగా మారండి. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు దేవుడి కొద్ది మాటలు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించునుగాక. ప్రియమైన మహాపరిషుద్ధుడైన తండ్రి జీవమగల దేవుడా, నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఈ వాక్యం మీ అందరైతే విన్నారో వారందరికీ నాయన నీ ఆత్మ ద్వారా నడిపించి వారికి మారు మనసు వేసి నీ పరలోక బిడ్డలుగా మార్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.